అక్క ఏం పేరు అక్క నీ పేరు సరూప స్వరూప గారు లిల్లీ సరూప ఓకే లిల్లీ సరూప గారు కుబ్రమండల ఓకే ఇదే హుజూరాబాద్ హుజూరాబాద్ సరే కానీ మరి మరి మీ ఎమ్మెల్యే ఎవరు ఇట్టల్ రాయందర్ సార్ ఇట్టల్ రాయందర్ సార్ ఎట్లాంటి వ్యక్తి మంచోడు మంచోడు అంటే మంచోడు మాకు ఎందుకంటే అడ్డలు ఇచ్చిండు రేకులు ఎంచుకునేదానికి ఛాన్స్ ఇచ్చిండు మమ్మకు ఆదిరంగా చూచిండు మేమేది అడిగినా కూడా మాకు మంచిగా ఛాయపడ్డాడు మంచిగా మాట్లాడేది మాకు ఇక్కడ ఉండడానికి నీడిచ్చింది కూడా ఆయనే ఆయన అంటే మాకు చాలా ఇష్టం ఆయనే కావాలి ఆయనే కావాలి మరి మొన్నటిదాకా ఆయన కేసీఆర్ ఆయన మంచి దోస్తులు ఉంటుండే ఇప్పుడు దోస్తానా అవును మరి దోస్తాన ఎందుకు చెడిపోయింది ఎందుకు ఇట్టలు రాజేంద్ర సార్ను పక్కకు దొబ్బుతాడు దేనికోసం మరి మా వీళ్ళందరూ చూసుకునేదానికి అద్దా రూపాయి కిలో బియ్యం ఇచ్చేది కూడా సారే కదా మరి పెన్షన్లు పెట్టింది ఈయనే కదా మరి ఎప్పుడైనా మీటింగ్లు అయినా అవి అయినా ఇక్కడికి వచ్చి మంచిగా మీటింగ్లు చేసుకొని పోయేది ఆయనే కదా అందుకని ఆయన అంటేనే అందరికి ఇష్టం కాబట్టి ఆయనే ఉండాలి ఈ పదవుల ఆయనే ఉండాలి ఆయనే కావాలి మాకు ఆయన అయితేనే కేసీఆర్ మరి ఇట్లా ఆయన్ని పదవి వీకేసి బయటకు వెళ్ళగొట్టింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఆయన పదవి ఆయన కావాలి రావాలి అత్తనే సరే సరే లేకుండా మరి ఆయన దుబ్బేసాడే కదా ఆయనను కూడా దుబ్బేయాలి కదా మరి ఆయన ఎందుకు ఉండాలి ఈయన ఈ సారు పోయినట్టుగా ఆయన కూడా వెళ్ళిపోవాలి అంతే వెళ్ళగొడతాం అందరం ఒకటే వెళ్ళగొట్టుడే ఉంచుడు లేదు రాజేంద్ర సార్ని ఉంచుకుంటాం కేసీఆర్ని వెళ్ళగొడతాం కాదు కేసీఆర్ మంచిగా చేస్తున్నా మీకు పాలన మంచిగా అనిపిస్తుందా పాలన పరిపాలన పరిపాలన అంటే వర్షం కురిసేదా మాకు నీడనిచ్చేదా అది కదమ్మా అప్పుడు మరి అన్ని సంక్షేమ పథకాలు పెట్టిండు కదా చాలా పింఛన్లని అదని ఇదని వృద్ధాప్య పింఛన్లని వితంతు పింఛన్లని అన్నది రావట్లేదా అత్తానే మరి మాకు నలుగురు ఉన్నళ్ళకు ఒక బియ్యం కొన్ని అత్తానే మరి అది ఎట్లా ఒక్కరు ఉన్నళ్ళకు 35 కిలోలు ఇస్తాడు మేము 6 గురం తినేటోళ్ళం ఉన్నాం మాకు 18 కిలోలు వస్తాయి ఒక్కరు ఉన్నళ్ళకు 35 కిలోల బియ్యం ఇస్తాడు ఇప్పుడు ఈంత కూడా ఈ 18 కిలోల బియ్యం కూడా మాకు మంచిగా అదే అవుతుంది కదా నచ్చింది సరే మరి ఇప్పుడు కేసీఆర్ రాజేందర్ వేరే అయిపోయిండ్రు ఇప్పుడు ఇప్పుడు రాజు మంచిగా కలిసి ఉండాలని కోరిక అట్లా లేదు పరిస్థితి ఉండాలి అట్లా ఉంటేనే మంచిగా లేకుండా వచ్చింది కదా బయటకు వచ్చింది కదా ఆయన బయటకు వస్తే మరి మాకన్నా మంచిగా చేయాలి పెట్టి ఉండాలి ఇట్లా ఉండాలి ఆయన పార్టీ ఇప్పుడు ఆయన పార్టీ పెడతా అంటే ఒక రకం లేదంటే ఇండివిజువల్గా పోటీ చేస్తాడు అంటుండు లేదంటే బీజేపీలో పోతాను అంటుండు మరి ఎట్లా సపోర్ట్ చేస్తారా మీరు చేస్తాం చేస్తాం పక్కా చేస్తాం పక్కా ఉండాలి మాకు రాజేందర్ అన్నే ఉండాలి ఇవ్వలేదు ఆ పేరు సంగ వీరస్వామి హుజూరాబాద్ ఓకే హుజూరాబాద్ వీరస్వామి గారు వీరస్వామి గారు హుజూరాబాద్ స్థానికులు మీరు మీకు ఇక్కడ రాజకీయ పరిస్థితులు అన్నీ తెలుసు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది ఒకవైపు ఈటల రాజేంద్ర గారు ఒకవైపు కేసీఆర్ గారు మరి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మీరు ఊహించారా ఊహించలేదండి ఇలాంటిది అసలు జరుగుతారనుకోలేదు అసలు కేసీఆర్కు మన ఈటల రాజేంద్ర గారు ఎంత మంచిగా ఉన్నారంటే వాళ్ళు చాలా బాగుండేది అసలు ఏమైందో ఎట్లయిందో అసలు ఏం అర్థం కాదు అసలు ఊహించని కూడా ఊహించలేదు అది ఊహించుకుంటేనే చాలా ఘోరంగా అనిపిస్తుంది ఘోరం అంటే ఘోరం అసలు ఎందుకు జరిగింది అసలు మరి ఈటల రాజేంద్ర కూడా ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడలేదు ఇంతవరకు ఈ పార్టీ మారినాక 2-3 సార్లు మాట్లాడండి కానీ ఇప్పటి వరకు అయితే మాట్లాడలేదు వాళ్ళు మంచిగా ఉండేది మరి ఏమైందో అర్థం కాదు మరి కేసీఆర్ గారు ఇలా వ్యవహరించడం ఎలా అనిపిస్తుంది మీకు అది వ్యవహారం వాళ్ళ మనసులో ఏమున్నదో అనిపిస్తుంది లోపల ఏం పెట్టుకున్నారో మరి బయటకు ఏమి వచ్చిందో తెలియదు కానీ ఇలాంటిది అయితే అనిపిస్తుంది ఎవరిని అయితే చిన్న అంచనా వేసేది లేదు వాళ్ళందరూ ఓకే మళ్ళా మనమే ప్లేన్ అవుతాం కానీ అది విషయం అయితే ఇదైతే కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి మీ సపోర్ట్ ఎవరికి ఉంది అది మనం ఒకటి పార్టీని నమ్మినాం ఇప్పటివరకు పార్టీని నమ్మారు ఇప్పటివరకు ప్రతి ఒక్క నేను ఒకని కాదు ఎక్కడ ఏ పల్లెటూరు పోయినా కూడా పార్టీ ఒక కారు గుర్తున్నా మీరు ఇప్పటికైనా కారు గుర్తు గురించి వచ్చింది వచ్చినప్పటి నుంచి కొంచెం డెవలపింగ్ జరిగింది కానీ ఇప్పుడు ఈటల రాజేంద్ర అడ్డుపోయిండు కాబట్టి ఆయన ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు అది ఎట్లా ఉంటుందో ఆయన చేసే పనులను బట్టి నమ్మకం అనేది ఏంటంటే మన ఈటల రాజేంద్ర పని చేసిండు ఆ నమ్మకం మీద పడితే ఓట్లు పడతాయి కంపల్సరీ అది
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం కంపల్సరీ ఆయన పని చేసిన కృతజ్ఞతతోనే ఇస్తారు తప్ప పార్టీని మాత్రం చూడరు. ఈటల ముఖం చూసే ఇస్తారు అలా. పక్కా ఉన్నది ఇప్పుడు అక్కడ వరకు. ఎలాంటి వ్యక్తి సార్ ఆయన? ఆయన పర్వాలేదు, ఇప్పటి వరకు మంచి పనులు చేసాడు మా హుజూరాబాద్ లో. మంచిగా చేసాడు, మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. మొత్తానికైతే ఆయన వ్యక్తిగత ఇమేజ్ తోనే ఈసారి ముఖాన్ని చూసేస్తారు సార్. ఈ రోజులలో ముఖాన్ని చూసి మన పని చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ప్రభుత్వం వాళ్ళదే. ఇప్పుడు ఏమన్నా సామాన్యుడు, ఇప్పుడు రాజేంద్ర సామాన్యుడు అయిపోయాడు, మరి అలాంటి వ్యక్తి తట్టుకుని నిలబడగలుగుతాడు? మనం గుడ్డి నమ్మకం అంటే తట్టుకుంటాడంటే వాళ్ళిద్దరికి తెలుసు అంటున్నా కదా. కేసీఆర్ ఏందనేది ఈటలేంద్ర తెలుసు, ఈటలేంద్ర కేసీ గారు తెలుసు. అది ఎట్లా జరగాలని అంటే జరుగుతాయి. మనం ఏం చెప్పేది ఉండదు దాన్ని, దాన్ని ఏం చెప్పలేము మనం. మొత్తానికి ఎవరికి అనేది లేదు, నాకు పనిచేసే వ్యక్తికి ఓటేస్తాం మేము. పనిచేసి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని నమ్మిన ఇప్పటివరకు ఆయన చేశాడు. ఇక దాన్ని బట్టి ఇప్పుడు పొజిషన్ బట్టి మళ్ళా మారితే కేసీఆర్ తరఫున పార్టీ రావచ్చు, లేదంటే ఈటలేంద్ర పెట్టే బీజేపీలో పోతున్నట్టుగా అదే రావచ్చు. చెప్పలేము అది, నేను ఒక్కడిని వేస్తాను అయితే ఈటలేంద్ర ఒక్కడికి. మీ అభిప్రాయం ఏంటంటే అది పర్వాలేదు, వ్యక్తి అయితే మంచివాడు అన్న, పర్వాలేదు, మంచి మద్దతు ఉన్నది ఇక్కడ, అందరూ అయితే సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.